కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ నుంచి న్యాయ విచారణ ప్రారంభమైంది కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు ఇవాళ ఉదయం పది గంటలకు నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు అనంతరం రేపు మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం సుందిల్లా బ్యారేజ్ పినాకి చంద్రఘోష్ పరిశీలించబోతున్నారు నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ పినాకి బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు బీఆర్కే భవన్ లోని ఎనిమిదవ అంతస్తులో జుడిషియల్ కమిషన్ పరిశీలించారు జస్టిస్ చంద్రఘోష్ ప్రాజెక్టుపై కాగ్ నివేదికతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అందించిన నివేదికను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తొలి నివేదికను అధికారులు వివరించారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్చి పద్నాలుగవ తేదీన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలో ఓ కమిషన్ ఏర్పాటు చేసింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ అన్నారం సింధుల బ్యారేజీల ప్లానింగ్ డిజైన్ నిర్మాణ లోపాలు కాంట్రాక్టులు అప్పగింత ఇతర అంశాలపై ఈ కమిషన్ న్యాయ విచారణ చేయబోతోంది ఇక జూన్ ముప్పయో తేదీ లోపల తెలంగాణ ప్రభుత్వానికి ఈ కమిషన్ నివేదిక అందజేయబోతోంది